అమ్మ మీకు అసలు 6 మంత్స్ నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదు. ఏం చెప్తాడంటే అద్భుతమైన మహిళ ఆదర్శమూర్తి, చెప్పమ్మా నీ భాగోతం ఏంటో ఇప్పుడు. ఏం మాట్లాడమ్మా, ఏదో ఒకటి. ఇవేవో మొత్తం ఉల్లు టీవీ, అదేంటి ఆల్ట్ బాలాజీ, ఆ కంటెంట్, ఆ కాంటెంట్ ఇదంతా. ఓకే స్టార్ట్. లేని ఇప్పుడు దాకా మనం 2 బతుకు కొట్టుకోబండి ఎపిసోడ్ చేయం. ఫస్ట్ ఎపిసోడ్ ఇస్ సూపర్ హిట్, సెకండ్ ఎపిసోడ్ ఇస్ ఆల్సో హిట్. సో థర్డ్ ఎపిసోడ్ నేను పిలిచాను అనమాట. చూసా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మనం చేసింది? చూస్తా చూడకపోతేనే బెటర్, ఎందుకంటే డైరెక్ట్ గా వచ్చి చూస్తాం ఇంకా ఇంకా గుడ్ రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. లెట్స్ స్పిన్ ది షో. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ నన్ను మోసం చేసి వేరే వాళ్లతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని చెప్పేసి అంటున్నాడు రేవంత్. రేవంత్ చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం. బాగోదబ్బా, ముఖం మీద బయోమెట్రిక్ అలా పెట్టుంచుతారు, చిరాగుంటది. ఇది పేరు రేవంత్, నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. మాకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది కానీ మాకు పిల్లలు లేరు. పిల్లల కోసం నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాం. మేము చాలా హాస్పిటల్ తిరిగాం. హాస్పిటల్కి కాదు కదా, పిల్లల కోసం ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్? ఎక్కడికి వెళ్ళాలి? ఈ మధ్య కాలంలో ఏమైందో తెలియదు, తనలో చాలా మార్పు వచ్చింది. మార్పు ఏంటి? మార్పు ఏం మార్పు వచ్చింది? ఒక నిమిషం ఒక నిమిషం తను చెప్పని. కొంతకాలంగా తన నాతోనే సరిగా ఉండట్లేదు, ఇంతకు ముందులాగా ఉండట్లేదు. ప్రతి చిన్నదానికి గొడవ పడ్డాం, ప్రతి చిన్నదానికి కావాలని 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 ఎవరు ఎవరు గొడవ పడుతున్నారు చూసారు? నువ్వు గొడవ పడతాడు. నాలుగు సంవత్సరం మాకు పిల్లలు లేరు, ఈ మధ్య తనకు ప్రెగ్నెంట్ అయింది. ఓకే, డాక్టర్స్ ఏమని చెప్పారు? మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఏ, పిల్లలు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందో, లేదంటే ఇంపార్టెన్స్ ఉందో, లేదంటే ఇలాంటి ప్రాబ్లం ఉందో, దానివల్ల పిల్లలు రావడానికి ట్రీట్మెంట్ తీసుకోండి అన్నది ఒకటి చెప్తారు. రెండోది ఏంటంటే కనుక పిల్లలు పుట్టడానికి అవకాశం లేదయ్యా అని చెప్తారు. అంటే ఎజోస్పెర్మియా, అంటే నీకు అసలు స్పర్మ్సే లేవు కాబట్టి పిల్లలు పుట్టడానికే ఛాన్స్, అంటే మీ వరకు చెప్తున్నాను, అమ్మాయి గురించి చెప్తాను. మూడోది ఏమని చెప్తారు అంటే కనుక ఆ అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఆ అమ్మాయి ఇన్ఫర్టిలి టెస్ట్ కానీ లేదంటే ఆ అమ్మాయికి సంబంధించిన ట్రీట్మెంట్కి వెళ్ళండి అని చెప్తారు. లేదు, ఇద్దరికీ అవకాశం లేదు అంటే కనుక నాలుగో ఆప్షన్ ఏంటంటే కనుక ఐయుఎఫ్, ఐవిఎఫ్ ఇలాంటివి ఉన్నాయి చూడండి. అలాంటివి ఫోనే ఫ్రెండ్ సార్, ఫోనే ఫ్రెండ్, ఫోనే ఫ్రెండ్. నాలుగు ఇచ్చాడైనా నాలుగు. నాకు పిల్లలు పుట్టడం 50-50 ఛాన్సెస్ ఉందని చెప్పి 50-50% ఛాన్స్ ఉంది కదా. మీ ఆవిడ 3rd మంత్ ప్రెగ్నెంట్ అంటున్నారు మీరు, ఇందులో మీకు డౌట్ ఏంటి? ఎప్పుడైనా అంతే మేడం, తను తనకు అస్తమానం నన్ను అనుమానించడము, వేధించడము, టార్చర్ చేయడము. ఒక నిమిషం అమ్మా, మిమ్మల్ని అడుగుతాం. మీ పేరేంటి అమ్మా? మీ పేరేంటి? సో ఫిజికల్ రిలేషన్షిప్ లేదు కానీ లక్ష్మి ఇప్పుడు 3rd మంత్ ప్రెగ్నెంట్. అవును. ఆ రెండు అంశాల గురించే మీకు ఆవిడ మీద, ఆవిడ క్యారెక్టర్ మీద అనుమానం. ఇంకేమైనా చూసారా, ఇంకేమైనా విన్నారా? ఎమర్జెన్సీలో ఫోన్ చేసిన ఎనీ టైం ఫోన్ బిజీ. ఇదేంటని అడిగితే లేని నీ ఫోన్ కూడా బిజీ వచ్చేది. మీరేం చేస్తుంటారు, ఆవిడ ఏం చేస్తారు? నాన్న నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఆవిడ ఆవిడ స్కూల్ టీచర్గా చేసేది. ఇప్పుడు కరోనా వల్ల ప్రజెంట్ ఆగిపోయేది కాబట్టి ఇంట్లోనే క్లాసులు చెప్తాను. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు విట్ టీవీ యాప్ లో చూడొచ్చు. మీరు చేయాల్సిందల్లా అదే. మీరు కనుక దీనికి ఒక రియాక్షన్ చూడాలంటే ప్రణయ్ వర్మ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు చూడాలి, ఫుల్ లైవ్ చూడాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి. కాదు లక్ష్మి, కానీ ప్రెగ్నెన్సీ అనేటటువంటిది ఒక డిఫరెంట్ ఇష్యూ కదా. ఇన్ ఇయర్స్ బట్టి మీరు వెయిట్ చేసినప్పుడు ఎంతో సంతోషంగా భర్తకొచ్చి చెప్తే కనుక అప్పుడు మధ్య అప్పుడు వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు అన్ని కూడా క్లియర్ అయిపోతాయేమో ఆ సంతోషం. ఇలా అనుమానిస్తాడు అని చెప్పి నేను ఏం చెప్పట్లేదు సార్. 4 ఇయర్స్ మీరు ఇదేం వరస్ట్ లాజిక్ అక్క. ఫైనల్ గా ప్రెగ్నెంట్ అన్నట్టు మీరు చెప్పారా? అతనికి ఇంకో విధంగా ఏమైనా తెలిసిందా?
అతను నేను మామూలుగా హాస్పిటల్కి వెళ్ళి వస్తూ పోతూ ఉంటే ఆ రిపోర్ట్స్ అవి చూసి ఆయన ఏంటి ఇది అని ఆయన గొప్పగా తెలుస్తుంది. మరి నువ్వు ఎప్పుడు చెప్తావు అనుకున్నావు? చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నారు మీరు యాక్చువల్లీ. యా ఆయన చూసాడు, 3 నెలల నుంచి పీరియడ్ రావట్లేదు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అని చెప్పా అంతే. ఆయన అప్పుడు బీ లైక్ వా ఆ అమ్మ మీకు అసలు 6 మంత్స్ నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదు. ఏం చెప్తాడంటే హస్బెండ్ చెప్పాడు. సచిన్ కామెంట్, దేవుడు దండం పెట్టుకుని ఉంటది, చిన్నప్పుడు మా ఇంట్లో అదే చెప్పేవాళ్ళు పిల్లలు అలా పుట్టారని అడిగితే అంట. అమ్మ ప్రెగ్నెన్సీ ఎవరి ద్వారా వచ్చింది ఏమైనా చెప్పగలరా లేకపోతే మమ్మల్ని కనిపెట్టమంటారా? ఎందుకంటే మా టీం ఎట్లాగో కనిపెడుతుంది, మీ హస్బెండ్ ఆల్రెడీ మా దగ్గరకు వచ్చి అరే ఏంట్రా సెకండ్స్ లో కనిపెట్టేస్తుందిరా టీము, ఫ్లాష్ లో ఉన్నారేంటి టీమ్ లో. మేము ఫాలోఅప్ చేసాము, ఎవరి ద్వారా అని ఎంక్వైరీ చేసాము, అవన్నీ కూడా మాకు క్లియర్ గా తెలిసినాయి. సరే ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చారు, అతన్ని కూడా పిలిపిస్తాను. అమ్మా రమేష్. మేడం. అవన్నీ కూడా మాకు క్లియర్ గా తెలిసినాయి. ఏంటి సార్ ఈ పిల్లోడేంటి ఇంత చిన్నగా ఉన్నాడు? సార్ వీడు మా ఇంటికి ట్యూషన్ కి వచ్చేవాడు సార్ ఇంత ముందు. రమేష్ నిన్న మేము ఒక కొత్త నేర్చుకున్నాం. సో మెట్టే ఫ్రెండ్ ఫ్రమ్ మహారాష్ట్ర, మరాఠీ వచ్చిన ఒక ఫ్రెండ్ ని కలిసాం అనమాట. కలిస్తే మనం ఫస్ట్ ఇప్పుడు ఏదన్నా కొత్త లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎవరితో బూతులు అడుగుతాం, బూతులు అడుగుతాం కదా. సో అలాగా బూతులు అడుగుతున్నాం. బూతులు అడుగుతుంటే తను ఒక బూత్ చెప్పింది నార్మల్, ఏ ఇవన్నీ కాదు పెద్ద బూతులు చెప్పాను, పెద్ద బూతులు చెప్పంటే పెద్ద బూతులు చెప్పడం మొదలెట్టింది. ఫస్ట్ తను ఒక బూత్ చెప్పిందిరా, ఆ బూత్ చెప్పగానే మేమందరం ఇది ఎక్కడో విన్నాం అనుకుంటున్నాం. బిజినెస్ మ్యాన్ సినిమాలో ముంబై పాట ఉంటుంది చూడు, ముంబై అప్పున్న దాని స్టార్టింగ్ లో అని వస్తుంది చూడు. ఐజవాడ అంటే గైస్ మదర్ అదే మదర్ ఫక్కర్ సంథింగ్ దాన్ని ఐజవాడ ఏం చే అంటారంట, ఐజవాడ అంటారంట. ఐజవాడ పూరి పూరి వాడు చెప్తున్నది ఇక్కడ ఓ పసిపిల్లడు వచ్చి కూర్చున్నాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆవిడేమో ఆవిడేం మాట్లాడాడు, ఇంక పిల్లోడు ఏం మాట్లాడతాడు? చెప్పమ్మా లక్ష్మి ఏం చెప్పు, నువ్వు సైలెంట్ ఉన్నావేంటి? రిలేషన్ ఉందా మీ ఇద్దరికి, మీ టీచర్ కి మీకు ఉందా లేదా? నోరు మెదుపు ఉందా లేదా? మేడం గారు నాతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే వాళ్ళు, అట్లా ప్రతిదీ చేయటం వల్ల నాకు ఏం షేర్ చేసుకునేది? అన్నమా కూర చారా అన్ని అండి. ఇప్పుడు అన్ని అంటే ఏంటి? ఎటకారు చెప్పడం అలా అలా ఒక రోజు కమిట్ అయ్యాను సార్. నువ్వు కమిట్ అయ్యో ఆవిడ అడిగిందా? అంటే ఇద్దరు అనుకోకుండా అలా అయిపోయింది సార్. ఇవేవో మొత్తం ఉల్లు టీవీ అదేంటి ఆల్ట్ బాలాజీ ఆ కంటెంట్, ఆ కాంటెంట్ ఇదంతా. అద్భుతమైన మహిళ ఆదర్శమూర్తి చెప్పమ్మా నీ బాగోతున్నా ఏంటో ఇప్పుడు.
సో మై ఫ్రెండ్ ఆఫ్టర్ టూ పిక్స్ అబౌట్ హిస్ ఎక్స్. అద్భుతమైన మహిళ, చెప్పమ్మా. ఇప్పుడు దాకా నేను పతివ్రతకు లీడరండి అని మాట్లాడింది కదా సార్. లక్ష్మి మాట్లాడాలి, ఏం కావాలని కోరుకుంటున్నావు? మీరు చెప్పండి సార్, మీరు ఎట్లా చెప్పారు? చేయాల్సిందంతా చేసేసి ఎవరో తెలుసా, దిస్ ఇస్ ప్రణయ్ వర్మ, ఎవ్రీ నైట్ బి ఆన్ మీ సెలెక్టెడ్ డిన్నర్. నువ్వు చెప్పు, ఏముందిలే, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ, నువ్వేం ఆర్డర్ పెడితే తింటా అంటాడు. మీరు చెప్పండి రేవంత్ గారు, మీరేమనుకుంటున్నారు? మళ్ళీ మేము న్యాయం చెప్పాలి, తను చేసింది తప్పే కానీ తను నాకు కావాలి మేడం. యావరేజ్ ఆనంద్ ఆనంద్ ఎవరు బిహేవియర్ గైస్ అంత, ఎందుకు ఇవన్నీ మనకి? నాకు కావాలి మేడం. కావాలి, నీకు కావాలా? ఎందుకు ట్యూషన్ చెప్తాను కదా. నాకు ఇష్టం. మీరు ఏం ట్యూషన్ చేస్తున్నారో తెలుస్తుందిగా. మీకు ఇష్టం ఏంట్రా, నీ వయసు ఎంత, దాని వయసు ఎంత? అందుకనే నా కాడికి వచ్చారు మరి. ఓహో, గొంతులేస్తా ఉంది పిల్లాడు, పిల్లాడు బాగానే ఉన్నాడు. అంటే ఏంటి, పెళ్లి చేసుకుంటావా? కావాలంటే ఏంటి పెళ్లి? వాడు చూడు ఎలా ఉండో. లక్ష్మి, మమ్మల్ని న్యాయం అడుగుతున్నావు, వాడేమో నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వేం కోరుకుంటున్నావు? అసలు భర్త కావాలా వద్దు, అది అది బయట చెప్పట్లేదు కదా. ఏమా, నీకు భర్త కావాలా, ప్రియుడు కావాలా? భర్తే కావాలి మేడం ఆవిడకి. ఇల్లు మాట్లాడేసుకున్నారండి, ఆవిడని అడగండి. ఏమా, ఏం మాట్లాడమ్మ, ఏదో ఒకటి అయినా గతి లేకుండా నువ్వు కావాలంటున్నాడు. నువ్వు వచ్చి నాకు లవర్ కావాలి అని ఆ పసిపిల్లోని అడుగుతున్నావు, దీనికో లీగాలిటీ ఏడుస్తుందని తెలుసా నీకు? ఆయన ఇగ్నోర్ చేశాడు, ఈవిడ ఎక్స్ప్లోర్ చేసింది. నీకు అక్క చెల్లెలు అమ్మ లేదా నీకు? ఒక మేడాన్ని అది ఆవిడ తిండి పెట్టిద్దిగా సంపాదించి అర్థమవుతుందిగా. ఈ రోజు నాకు వచ్చిన ప్రాబ్లం రేపు పొద్దున్న నీకు రావచ్చు. అటు బంద్ వస్తుంది. ఆ భర్తలు తీ పారేస్తున్నారు అందరూ. డిస్ట్రాయిడ్ ఇన్ మిల్లీ సెకండ్స్. అంటే వీళ్ళిద్దరు దొందు దొందేనండి, ఎందుకంటే ఈ పిల్లడికి ఇప్పుడు నీడ్, ఫిజికల్ నీడ్ ఏంటో ఆ టేస్ట్ ఏంటో తెలిసింది. ఇక ఆవిడ పట్టుకున్నాడా ఇంటర్లో ఏందిరా అది, అదే ఇక లేటర్ నింపి ఎవడో తెలుసు మాకు అందరికి. గైస్ గైస్ నేను డిగ్రీ గైస్. ఒరే ఇది చూసావా, ఈ ముందు ఎపిసోడ్ చూసాం, ముందు ఎపిసోడ్ లో ఎక్కడ యంగ్ బాయ్ ఇది లేదు, కరెక్ట్ గా కుదిరింది. సాఫ్ట్వేర్ వల్ల గానీ మన ఫుడ్ వల్ల గానీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. పిల్లలు పుట్టడం అనేది ఒక అదృష్టం. అంటే సాఫ్ట్వేర్ వల్ల అంటే మేబీ చూడు, మొబైల్ డ్రాయర్ పక్కన పెట్టుకొని పడుకోవడం వల్ల. లాస్ట్ కి అమ్మా అద్భుత మూర్తి, త్రిమూర్తి, నమస్కారం అమ్మ. నీ గురించి నేను ఏమీ చెప్పకూడదు, కానీ నీలాంటి అద్భుతమైన మహిళ కోసం సమాజానికి తెలియాలి కాబట్టి. విన్నావా లక్ష్మి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? చపాతి చేద్దాం అనుకుంటున్నాను అండి, దాంట్లో చికెన్ కర్రీ ఉండదు అనుకుంటున్నాను. నాకు డౌట్, ఇప్పుడు రేపు పిల్లడు పుడతాడు కదా, ఆడు ఏంటాడు పరిస్థితి ఏంటి చెప్తుంది? మీ నాన్న ఎవర్రా అంటే లేతనిబ్బా. అప్పుడప్పుడు ర్యాప్ సాంగ్స్ కూడా పాడుతుంటాడు ఇన్స్టాగ్రామ్. సో యా, థ్యాంక్ యూ లేని, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. దట్స్ ద వీడియో ప్రాన్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేనీస్ బయోపిక్. లెట్స్ కీప్ కమింగ్ బై బై. అంటే ఇట్లా ఇట్లాంటిది అయిందన్నమాట, అంటే ఇలా కాదులే, ఆ భర్తని ఆ భర్త అన్నారు అన్నమాట. సో ఏంటంటే భర్త ఇంటికి వచ్చేట తర్వాత ఆవిడనా ఇంటర్ అబ్బాయి, ఇంటర్ అబ్బాయి ఇద్దరు కలిసే ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా.
చూసారు కదండి బయట ఇలాంటి స్త్రీలు కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా కొంచెం తెలివితో హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.